గత 25 సంవత్సరాల నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, టికెట్ ప్రకటన విషయంలో అందరినీ సమన్వయం చేయడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టికెట్ ప్రకటించి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను పట్టించుకోలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టీడీపీ కార్యక్రమాలను గడప గడపకు తీసుకుని వెళ్లామని, బాదుడే బాదుడు అంటూ కొత్త నాయకుల నుంచి చంద్రబాబు నాయుడు డబ్బులు బాదుకున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నాయకులకే గ్యారంటీ ఇవ్వని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సీటు కోసం చంద్రబాబు ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేస్తున్నారని, కొత్త వ్యక్తులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నామని, నియోజకవర్గంలో నాతో పాటు కొత్తగా మాజీ ఎమ్మెల్యేలు చేరిన వారికి కూడా సమాచారం ఇవ్వకుండా టికెట్ల ప్రకటన చేయడం దారుణమని, ఇలాంటి పార్టీకి బుద్ధి చెప్పాలంటే రాయచోటి ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టం కట్టాలని రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థితిలో ఈ పార్టీ ఈరోజు ఉండడం చాలా బాధాకరం. మరి ఈ పార్టీ తీసుకున్న అన్ని విధానాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడడం లేదు. కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాము అని చెప్పి కొత్త కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్పడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం. చాలా సంఘటనలు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసులు రెడ్డి కానీ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, పెంబసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంట్